अयिते इवाल नेनु तेलंगाणा प्रजलकु देश प्रजलकु कूडा चेसे विज्ञप्ति एंटिदंटे इदि केवलं टिकेट्लु वच्चिनप्पुडु टिकेट्लु एन्नि इच्चिनं ए पार्टी एन्नि इच्चिंदि अनेटटुवंटि कोट्लाट मात्रमे कादु असलु ओवराल गा महिला अंशालकु प्राधान्यत उंदि महिळलकु ఉన్నత చట్టసభల్లో అసెంబ్లీ పార్లమెంట్లో ప్రాతినిధ్యం 75 సంవత్సరాలైనా ఎందుకు ఇవ్వలేకపోయినాం. ఇవి మేజర్ అంశాలు. వాటి మీద మాట్లాడకుండా కేవలం ఏదో కవిత ఇట్లా అన్నది, కానీ బీఆర్ఎస్ పార్టీలో టికెట్లు ఇవ్వలేదు, ఇట్లా నా పర్సనల్ ఫైట్ కాదు ఇది. ఇవాళ 140 కోట్ల మంది భారతీయులు ఉంటే అందులో 70 కోట్ల మంది ఆడబిడ్డలు ఉన్నాము. ఆ 70 కోట్ల మందికి కూడా వారి ఫ్యూచర్లో ఏంటి అన్నది ప్రశ్నార్థకంగా ఉన్నది. మహిళలకు అవకాశం ఇచ్చినప్పుడు లోకల్ బాడీస్ లో రిజర్వేషన్ చేసినప్పుడు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు రాజకీయ ప్రక్రియలో. ఇవాల 14 లక్షల పైచిలుకు మహిళా ప్రజాప్రతినిధులు లోకల్ బాడీస్ లో దేశవ్యాప్తంగా ఉన్నారు. మరి మనం కోరేది ఏంది? అసెంబ్లీలో పార్లమెంట్లో ఉండాలని. ఈ 14 లక్షల మంది బయటకి ఎట్లా వచ్చారు లోకల్ బాడీస్ లో? కేవలం చట్టం చేశారు కాబట్టే వచ్చారు. నిన్నగాక మొన్న ఢిల్లీలో ఒక బుక్ లాంచ్ చేసుకున్నాం, మీ అందరికీ తెలుసు, షీ ద పీపుల్ అని. అందులో కూడా మాట్లాడుతున్నప్పుడు ఏమంటారంటే, ఆనాడు లోకల్ బాడీస్ బిల్లు పాస్ చేసేటప్పుడు కూడా విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. చాలామంది ముఖ్యమంత్రులు ఆనాడు ఒప్పుకోలేదు. కానీ ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రం ఎక్స్పెరిమెంటల్ బేసిస్గా స్టార్ట్ చేసుకుంటూ పోయిన తర్వాత ఇవాళ ప్రతి రాష్ట్రంలో కూడా 33% ఉమెన్కి రిజర్వేషన్ ఇస్తూ ఉన్నారు, ఎక్సెప్ట్ ఉత్తరప్రదేశ్. లోకల్ బాడీస్లో ఎక్సెప్ట్ ఉత్తరప్రదేశ్ 33% ప్రతి రాష్ట్రంలో కూడా భారతదేశంలో ఇవాళ వస్తూ ఉన్నది. ఇవాళ నేను అడిగేది ఏంటంటే, ప్రపంచ 33% ప్రతి రాష్ట్రంలో కూడా భారతదేశంలో ఇవాళ వస్తూ ఉన్నది. ఇవాళ నేను అడిగేది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా కూడా సంఖ్య తక్కువ ఉన్నది, ప్రపంచవ్యాప్తంగా కూడా పురుషాధిక్యత ఉన్నది. అది అందరికీ తెలిసిన అంశమే. అదేదో కేవలం కవిత ఇంటి అంశమైనట్టు, నాదేదో పర్సనల్ ఇష్యూ అయినట్టు అన్ని పార్టీలు విరుచుకుపడడం నిజంగా కూడా బాధాకరం. అయితే ఈ దేశంలో అంబేద్కర్ గారు కూడా ఒకప్పుడు కొట్లాడారు మహిళల కోసం. మహిళలకు రిజర్వేషన్ ఉండాలి, ప్రాపర్టీలో హక్కు ఉండాలి, ఆస్తిలో హక్కు ఉండాలి. కొట్లాడినప్పుడు అవహేళన చేసిండ్రు, తద్వారా ఆయన రాజీనామా కూడా ఇవ్వాల్సిన పరిస్థితులు కల్పించారు. అంటే ఎంత రెసిస్టెన్స్ ఉంటుంది మహిళల హక్కుల కోసం అడిగినప్పుడు, ఎంత వ్యతిరేకత ఉంటుంది సమాజంలో అన్నది కొత్త అంశం కాదు. కానీ ఇప్పటికీ కూడా పార్టీలన్నీ కూడా కొంచెం క్లోజ్డ్ మైండ్ సెట్లో ఆలోచించడం, అందులో మరీ ముఖ్యంగా చాలా ఉత్సాహంగా అన్ని పార్టీల్లో ఉన్న మహిళా నేతలు ముందుకు రావడం నిజంగా కూడా దురదృష్టకరం. ఎందుకంటే మహిళలను మహిళలకు వ్యతిరేకంగా వాడుకొని మొత్తం అంశాన్ని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం అన్ని రాజకీయ పక్షాలు కూడా నిరంతరం చేస్తూ ఉన్నాయి. ఆ విషయాన్ని గమనించవలసిందిగా మా మహిళా నాయకురాళ్ళందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. ఇంకొక విషయం మనం ఆలోచిస్తే, నెహ్రూ గారి క్యాబినెట్లో, అంటే దేశంలో మొట్టమొదటి క్యాబినెట్ నెహ్రూ గారి క్యాబినెట్లో ఒక్క మహిళా మంత్రి ఉండే. ఇవాళ మోడీ గారి క్యాబినెట్లో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు. అంటే ఒకరి నుంచి ఇద్దరు అయినారంటే 50% పెరిగిందని సంతోషపడాలనా? లేకపోతే 75 ఏళ్లలో కూడా అప్పటికి ఒక్క మంత్రి ఉంటే ఇప్పుడు ఇద్దరే ఉన్నారని బాధపడాలనా? ఈ విషయాన్ని దయచేసి సమాజం అంతా కూడా ఆలోచించాల్సినటువంటి సందర్భం. ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఏ కోణంలో అర్థం చేసుకోవాలి? అన్ని రంగాల్లో ముందున్నారు మహిళలు, ఆఖరికి స్పేస్లకు కూడా పోయినారని చెప్పి మనం గొప్పగా చెప్పుకుంటాం. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే, మొదటిసారి పార్లమెంట్లో 4.5% మంది మహిళలు ఉంటే ఇవాళ 12.5% మంది మహిళలు ఉన్నారు. అంటే 75 ఏళ్లలో మనం సాధించిన పురోగతి ఏంటంటే కేవలం 88% ఇంప్రూవ్మెంట్ తప్ప ఇంకోటి లేదు. సో నేను మీ అందరితో అన్ని పార్టీ వాళ్ళతో కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది నా ఇంటి సమస్య కాదు, ఇది మహిళల సమస్య, మన మొత్తం భారతదేశంలో ఉన్న 70 కోట్ల మంది మహిళల సమస్య, ఇవాళ రాజకీయాల్లో ఉన్నటువంటి 14 లక్షల మంది ఆడబిడ్డల సమస్య, సర్పంచులు ZPTCలే అక్కడే ఆగిపోవాలా పైకి రావాలా అనేటటువంటి అంశం ఇది. ఇవాళ మీరు చూసుకున్నట్టయితే స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయిన తర్వాత మణిపూర్లో మొట్టమొదటిసారి ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు ఎన్నికైనవి. అంటే ఇంతవరకు మణిపూర్ అసెంబ్లీలో కనీసం మహిళల ప్రాతినిధ్యం లేదు. నిన్నగాక మొన్న జరిగిన ఎలక్షన్లో ఇద్దరు మహిళలు గెలిచింది, ఫస్ట్ టైం ఇన్ 75 ఇయర్స్. ఇట్లా ఒక పక్క కొంత స్టెప్ బై స్టెప్ పురోగతి జరుగుతూ ఉంటే, నిన్న హర్యానాలో, అది కూడా బీజేపీ రూల్డ్ స్టేటే మరి, హర్యానాలో ఒక చట్టం చేశారు. ఏంటంటే 10వ తరగతి చదువుకున్న వాళ్ళే ఎలక్షన్లు కొట్లాడన్నట్టు. అక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలు అందరూ చెప్పేది ఏంటంటే, ఇక్కడ మహిళలు 33% రిజర్వేషన్లో భాగంగా
పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి వస్తా ఉన్నారు కాబట్టి దాన్ని ఓర్చుకోలేక 10వ తరగతిని రిస్ట్రిక్షన్ పెట్టిండ్రు తద్వారా మహిళలు రాకుండా ఈ చట్టం తీసుకొచ్చిండ్రు అనేటటువంటిది ఇంకొక చర్చ నడుస్తావు అంటే బీజేపీ రూల్డ్ ఉత్తర ప్రదేశ్ లో ఇప్పటివరకు లోకల్ బాడీస్ లో దేశమంత రిజర్వేషన్ ఉన్న 33% ఇవ్వలేదు అదే విధంగా హర్యానా బీజేపీ రూల్డ్ హర్యానాలో మహిళలకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తున్నారు మరి ఇక్కడ ఉన్న బీజేపీ మహిళా నాయకులు కిషన్ రెడ్డి గారు నా మీద విరుచుకుపడతా ఉన్నారు మరి లాభం ఎవరికి జరుగుతున్న దీనివల్ల అన్నది దయచేసి బీజేపీ మిత్రులు ఒకసారి ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను అల్టిమేట్ గా ఇవాల మనం చూసినట్లయితే నిన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చాలా అవహేళనగా చాలా ఇదిగా మాట్లాడడం జరిగింది నేను వారిని కోరేది ఏందంటే 1996 లో దేవగౌడ గారు ఫస్ట్ టైం ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు కోసం ప్రవేశపెట్టడం జరిగింది ఆనాటి నుంచి 2010 వరకు ఆయన రెండు పర్యాయాలు ప్రయత్నం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ ఇంకొకసారి ప్రయత్నం చేసింది వాళ్ళు ఫెయిల్ అయ్యారు 2010 లో రాజ్యసభలో సోనియా గాంధీ గారి నేతృత్వంలో పాస్ చేసుకోవడం జరిగింది ఆ విషయంలో మేము ఆల్రెడీ సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం కాబట్టి ఇవాల అసలు ప్రశ్న ఏందంటే 2010 లో రాజ్యసభలో పాస్ అయిన బిల్లు 2023 అయినా పార్లమెంట్ లో ఎందుకు పాస్ కాలేదు లోక్సభలో ఎందుకు పాస్ కాలేదు దాని మీద కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఈ 15 ఏళ్ళు ఇంకొక 5 ఏళ్ళు వాళ్ళే టర్మ్ లో ఉన్నారు అప్పుడు గుర్తురాలే మహిళా బిల్లు 10 ఏళ్ళ నుంచి మోడీ గారు ఫుల్ మెజారిటీ తో ఉన్నారు ఎన్నడు సోనియా గాంధీ గారు మాట్లాడలే ఎన్నడు ప్రియాంక గాంధీ గారు మాట్లాడలే అప్పుడు గుర్తుకు రాలే మహిళా బిల్లు కవిత వై జంతర్ మంతర్ దగ్గర ధర్నా పెడితే అప్పుడు గుర్తొచ్చింది అందరికీ మహిళా బిల్లు అరే ధర్నా చేసేటోళ్ళని అడిగేటోళ్ళని నన్ను ప్రశ్నిస్తారా అసలు బిల్లు పాస్ చేయాల్సిన మోడీని ప్రశ్నిస్తారా ఎప్పుడన్నా రేవంత్ రెడ్డి గారు మోడీని క్రిటిసైజ్ చేయంగా చూసిర్రు రండి ఎన్నడన్నా ఏ ఇష్యూలన్నా అంటే ఇప్పుడు అర్థమవుతున్నది ఏంది బీజేపీ కాంగ్రెస్ దొందు దొందే మహిళల విషయంలో మహిళల హక్కుల్లో అల్టిమేట్ గా చట్టం చేస్తేనే ఈ దేశంలో మహిళలకు రక్షణ చట్టం చేస్తేనే మా రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుంది కానీ అది చేసే ఉద్దేశం ఈ రెండు పార్టీలకు కూడా లేదు అని విస్పష్టంగా వారు నిన్న మరొకసారి నిరూపించుకున్నారు సో నా రిక్వెస్ట్ మా తెలంగాణ ప్రజలతో మా ఆడబిడ్డలతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మా ఆడబిడ్డలందరితో ఒకటే చట్టం వస్తేనే మనకు రేపటినాడు రాజకీయ ప్రాధాన్యం వస్తుంది చట్టం కోసం పోరాటం చేద్దాం ఇప్పుడు మన తెలంగాణలో ఎన్నిక అయిపోయిన తర్వాత మూడోసారి మళ్ళా కేసీఆర్ గారే గెలుస్తారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే ప్రజల దయవల్ల తప్పకుండా వస్తుంది ఆ తర్వాత శీతాకాల సమావేశాల్లో డిసెంబర్లో మళ్ళీ భారీ ఎత్తున జంతర్ మంతర్ దగ్గర నేనే ధర్నా పెడతా సోనియా గాంధీ గారికి కూడా ఇన్విటేషన్ ఇస్తా ప్రియాంక గాంధీ గారికి కూడా ఇన్విటేషన్ ఇస్తా మా డీకేఆర్ నమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే స్మృతి ఇరాని దాకా కూడా ఇన్విటేషన్ ఇస్తా ఎవరెవరు వస్తారో ఎవరెవరు రారో చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పార్టీ బిల్లు పెడుతుందా ఆ బిల్లును కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందా దూధ్ కా దూధ్ పానీ కా పానీ అప్పుడైతుంది ఈ నాయకులందరూ అప్పటి వరకు సంయమనంతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఇది యాక్చువల్లీ చాలా సీరియస్ అంశం అండి మనందరం కూడా ఆలోచించాలి ఎందుకోసం అంటే ఇప్పుడు దేశంలో ఒక పక్క ఒక వాతావరణం నెలకొని ఉన్నది నిన్నగాక మొన్న అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈవీఎంల ట్యాంపరింగ్ ఇదివరకే జరిగింది ఇవి అన్ని సాధారణంగా ఆయన ఎప్పుడైతే నిరూపించిండో ఆయన యూనివర్సిటీలోకి వెళ్ళి తీసేసిండ్రు దాని మీద దేశమంతా చర్చ జరుగుతుంది ఎందుకు ఈ ప్రొఫెసర్ని తీసేసిండ్రు నిజంగానే ట్యాంపరింగ్ జరిగిందా ఏమైంది అని ఒక వాతావరణం ఉన్నది అటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పక్షానికి సంబంధించిన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో డెఫినెట్గా అనుమానాలకు తావిస్తుంది నేనైతే చాలా సీరియస్గా ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూడాలని చెప్పి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మా పార్టీ లీగల్ సెల్ తరఫున కూడా ఇవాళ వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు మేము ఇవ్వబోతా ఉన్నాం మా ఎంపీ గారు మాట్లాడినటువంటి పద్ధతిని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఎందుకంటే ఒక రకమైనటువంటి భయాందోళనను ప్రజల్లో రేపేటట్టుగా మరీ ముఖ్యంగా కొన్ని కమ్యూనిటీస్ని పేరుతో తీసుకొని మీరు ఓట్లు వేయకండి మీరు ఓట్లకు రాకండి మీరు నోటా మీద ఓటు వేయండి అని చెప్పి చాలా భయానకమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసేటట్టుగా ఆయన మాట్లాడడం ఏదో ఒక ఎవరు కోటేసినా బీజేపీకే వస్తుంది అని ఒక ట్యాంపరింగ్ జరుగుతుందనే పద్ధతిలో ఆయన మాట్లాడడం చాలా శోచనీయం దీని మీద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఎల్బీ నగర్ ఇన్సిడెంట్ జరిగినటువంటి సేమ్ నైట్ ఆ ఇన్సిడెంట్ ఎప్పుడైతే తెలిసిందో మేమందరం కూడా చాలా బాధపడ్డాం అది పోలీస్కి ఒక రకంగా మచ్చ తెచ్చేటటువంటి వ్యవహారం
ఇది చేసినటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలని చెప్పి మేము డీజీపీ గారిని కోరడం జరిగింది. అదే రోజు రాత్రి ఎవరైతే ఇద్దరు కానిస్టేబుల్స్ ఉన్నారో ఒక లేడీ కానిస్టేబుల్ ఇంకొక అతను మేల్ కానిస్టేబుల్ ఇద్దర్ని కూడా తక్షణమే సస్పెండ్ చేసి వారి మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కఠినమైనటువంటి చర్యల్ని కూడా తీసుకోవడం జరిగింది. స్పందించడం అంటే పనిలో స్పందించాలి, కేవలం మాట్లాడితేనే స్పందన కాదు. మాకు ఎప్పుడైతే ఆ ఇష్యూ తెలిసిందో తక్షణమే అట్లా ఆ హేయమైన చర్యలకు పాల్పడ్డటువంటి వారి మీద కఠినమైన చర్యలు కూడా తీసుకున్నాం. ఇక ఫ్యూచర్లో రిపీట్ కాకుండా డిపార్ట్మెంట్లో ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలని అంత స్ట్రింజెంట్ యాక్షన్ మా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవడం జరిగింది. అంటే బ్రదర్ మీకు తెలుసు, నేను చాలా సందర్భాల్లో చెప్పిన, మళ్ళీ కూడా చెప్తున్నా, రాజకీయాల్లో స్వపక్షమైన విపక్షమైన ఎవరికైనా సంయమనం ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మనల్ని ప్రజలు గమనిస్తూ ఉంటారు, మనల్ని లక్షలాది మంది చూస్తూ ఉంటారు. మనం మాట్లాడేది కింద స్థాయిలో కూడా మేము ఏది మాట్లాడినా కరెక్ట్ అనుకునే భావన కార్యకర్తల్లో నాయకుల్లో వెళ్తుంది. కాబట్టి మనం బాధ్యతతో ఉండాలనేటటువంటిది పర్సనల్గా నేను నమ్మేటటువంటి సిద్ధాంతం. అందుకనే వైనంపల్లి గారు చేసినటువంటి వ్యాఖ్యలు నేను కూడా ట్విట్టర్ ద్వారా మీరు చూసినారు, ఖండించడం జరిగింది. పార్టీలో చాలా మంది నాయకులు కూడా ఖండించినారు. పార్టీ పరంగా ఏం జరుగుతుంది, మైనంపల్లి గారికి ప్రకటించినటువంటి సీటీ అంశాలన్నీ కూడా పార్టీ పెద్దలంతా కూడా పాలిట్ బ్యూరో అంతా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మహిళనా పురుషుడు అన్నది కాదు, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మర్యాదగా మాట్లాడడం అన్నది కనీస కర్తవ్యం, కనీస బాధ్యత. దానికి నేను కట్టుబడి ఉన్నాను, ఇతర నాయకులు కూడా కట్టుబడి ఉండాలని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. వెల్, పీపుల్ లైక్ రేవంత్ రెడ్డి హూ బిలీవ్ దట్ ఇంటర్నలీ దే నో దట్ కాంగ్రెస్ ఈజ్ నెవర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు పవర్, సో దే ట్రైంగ్ టు ఇన్స్టిగేట్ పీపుల్ టు ఇంపాసిబుల్ ప్రామిసెస్. నో, దిస్ ఇంపాసిబుల్ పోల్ ప్రామిసెస్ దేవ్ ఆల్రెడీ ట్రైడ్ ఇన్ ద లాస్ట్ ఎలక్షన్ యాజ్ వెల్. దే సెడ్ వీఆర్ గోయింగ్ టు డూ అ 2 lakh లోన్ వేవర్, వేర్ ఆస్ బీఆర్ఎస్ సెడ్ వీఆర్ ఓన్లీ గోయింగ్ టు డూ అ 1 lakh లోన్ వేవర్. ఎట్ పీపుల్ అండ్ ఫార్మర్స్ ఆఫ్ తెలంగాణ ట్రస్టెడ్ బీఆర్ఎస్ పార్టీ అండ్ ఓటెడ్ బీఆర్ఎస్ బ్యాక్ ఇన్ టు పవర్ ఇన్ ద లాస్ట్ ఎలక్షన్. దిస్ ఎలక్షన్ ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద సేమ్ థింగ్, బికాస్ వీ డు నాట్ మేక్ ఇంపాసిబుల్ పోల్ ప్రామిసెస్, వీ మేక్ అండ్ వీఆర్ కమిటెడ్ టు ద ప్రామిసెస్ దట్ వీ మేక్. సో పీపుల్ ఆఫ్ తెలంగాణ హ్యావ్ ద ట్రస్ట్ ఆన్ అవర్ లీడర్షిప్ అండ్ ఐ బిలీవ్ దిస్ టైమ్ ఆల్సో పీపుల్ విల్ డిస్మిస్ దీస్ ఇంపాసిబుల్ ప్రామిసెస్ అండ్ దే విల్ ఓట్ బీఆర్ఎస్ బ్యాక్ ఇన్ టు పవర్. అన్ని చోట్ల కూడా కేసీఆర్ గారు గౌరవ పెద్దలు ఎప్పుడైనా గెలిచినటువంటి ప్రజాప్రతినిధులైనా ఓడిపోయినటువంటి నాయకులైనా అందరినీ కూడా మనసులో పెట్టుకొని వీలైనన్ని అవకాశాలు, చైర్మన్ కావచ్చు, జెడ్పీ చైర్మన్ కావచ్చు, ఎక్కడ వీలైన వాళ్ళకి అక్కడ అకామిడేట్ చేస్తూ రావడం జరిగింది. సో కేసీఆర్ గారు ఒకసారి మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేస్తారు అనేటటువంటి విశ్వాసం మా నాయకులందరిలో ఉంది. కాబట్టి పోయినసారి మీరు చూసుంటారు స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి గారి బదులు రాజయ్య గారికి ఇస్తే ఆనాడు కడియం శ్రీహరి గారు దగ్గరుండి రాజయ్య గారిని గెలిపించుకొని రావడం జరిగింది. తర్వాత కడియం శ్రీహరి గారికి పార్టీ కూడా ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించుకోవడం జరిగింది. సో ఆ యొక్క పద్ధతిని మా ముఖ్యమంత్రి గారు పాటించడం, దాన్ని మా నాయకత్వం అంతా కూడా యాక్సెప్ట్ చేయడం అన్నది మీరు చూడడం జరిగింది. సో ఈసారి కూడా అలాగే ఉంటుంది. ఆశించినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, కానీ ఎవరైతే గెలిచే అవకాశం ఉంటుందో పార్టీ వాళ్ళనే సూచిస్తూ వాళ్ళనే ఎన్నుకుంటుంది. కాబట్టి మరి అట్లా ఎన్నిక చేయడం జరిగింది. కాబట్టి మిగతా అందరినీ కూడా డెఫినెట్గా పార్టీలో మంచి పొజిషన్లో చూసుకుంటాం. దానికి మేమందరం కూడా బాధ్యత వహించి అందరినీ దగ్గరగా నడిపించుకుంటాం. ఖానాపూర్ అసెంబ్లీకి సంబంధించి ఉన్న అలిగేషన్స్ని పటాపంచలు చేస్తూ అభ్యర్థి గారు తన యొక్క సర్టిఫికెట్ని కూడా పబ్లిక్లో చెప్పడం జరిగింది. పబ్లిక్ డాక్యుమెంట్ అది ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు, ఎవరైనా చూసుకోవచ్చు. యాజ్ ఎ పార్టీ మేము కూడా దాన్ని చూసి చెక్ చేసుకున్నాం, కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు అక్కడ. సెకండ్ది, కేసీఆర్కి భయం అన్నటువంటిది చాలా హాస్యాస్పదంగా ఉన్నది. అసలు వింటుంటే మీరే విలేకరులే అవుతూ ఉన్నారు అందరూ. రెండు చోట్ల కాదు, అసలు నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు తీసుకున్న అన్ని రిస్కులు కేసీఆర్ గారు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా బీఫామ్ వేసి ఎక్కడైనా పోటీ చేసి గెలిచినటువంటి నాయకుడు కేసీఆర్ గారు, అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అసలు మహబూబ్ నగర్కి కేసీఆర్ వాస్తవానికి మెదక్కి మహబూబ్ నగర్కి, అయినా మహబూబ్ నగర్ నుంచి ఆనాడు వారు గెలిచిండ్రు, తర్వాత సిద్దిపేట నుంచి కరీంనగర్ ఎంపీగా గెలిచిండ్రు, తర్వాత గజ్వేల్లో గెలిచిండ్రు. ఇలా కమాటి వేయడం వెనుక ఒక వ్యూహం ఉంటుంది,
ఆ వ్యూహం అర్థం కాని వాళ్ళు 100 మాటలు మాట్లాడుకుంటారు ఆ వ్యూహం అర్థమైన వాళ్ళు ఇప్పటికే గింజుకొని వస్తున్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఎవరికి ఎక్కడ ఎట్లా చెక్ పెట్టాలో కేసీఆర్ గారికి తెలుసు భయం అనే మాట కేసీఆర్ లైఫ్ లో ఇంతవరకు లేదు ఇక ముందు కూడా రాదు థాంక్యూ మేడం మైనాపిల్లలు సపోర్ట్ కోసం ఇంతకాలం అవుతున్నారు అని చెప్పి అందరం సపోర్ట్ చేస్తున్నారు మేడం కోటాలో